మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్పై టీఆర్ఎస్ నాయకులు దాడిని నిరసిస్తూ స్థానిక బస్టాండ్ వద్ద మెదక్ చేగుంట రహదారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పట్లూరు పోగులరాజు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, జిల్లా నాయకులు మూర్తి అశోక్, నర్సింలు బీజేపీ మండల ఉపాధ్యక్షులు మేడిస్వామి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మూర్తి శంకర్, మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు సయ్యద్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు. వచ్చే 2023 సంవత్సరంలో మేము అధికారం చేపట్టబోతున్నాం. మిస్టర్ కేసీఆర్, మిస్టర్ కేసీఆర్, మిస్టర్ కేటీఆర్, హరీష్ రావు, పల్లా రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మొత్తం బీజేపీ కార్యకర్తల మీద మా నాయకుల మీద దాడి జరిగింది. పల్లా రాజేశ్వరరావు ఇప్పుడే చెప్తున్న గుర్తు పెట్టుకో, छोड़ेंगे नहीं. आज बोल रहा हूँ बीजेपी पार्टी से, चिंकरमपेट मंडल से, सुनो केसीआर, ये ऐसा जमाना पुराना जमाना नहीं. हम लोग गवर्नमेंट को रूलिंग को आना वाला है, सभी पब्लिक लोगों को हम लोग